అందరికీ నమస్కారం. రుచుల సమాహారంతో ఆరోగ్యాన్ని జోడించి అందించే ఆయుర్వేద ఆహారం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఆయుర్వేద ఆహారంలో మనతో పాటు ఉన్నారు అనుపమ గారు. అనుపమ గారు హాయ్ అండి. హలో గీత, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, వాళ్ళు బాగున్నారు. సో వాళ్ళు ఇంకా బాగుండాలనుకుంటున్నారు కాబట్టి ఇవాళ ఆయుర్వేద ఆహారంలో మన మేలైన రుచి చూసేస్తున్నారు. సో మేలైన రుచిలోకి వెళ్ళిపోదామా? మేలైన రుచిలో ఇవాళ ఏమిస్తున్నారు, ఏమందిస్తున్నారు మా అందరి కోసం? ఈరోజు మన మేలైన రుచులలో ఆర్ద్రక పాకం గురించి మనం తెలుసుకుందాం. ఆద్రక పాకం కరెక్టేనా? అబ్రక దబ్రా టైప్ లో ఇదేదో సంథింగ్. ఆద్రక పాకం అంటే దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అల్లం. అల్లం ని ఆర్ద్రకం అంటారు ఆయుర్వేదంలో. ఓకే. సో అల్లం ని చాలా విశిష్టమైన ఔషధంగా చెప్పబడింది. దీన్ని విశ్వ భేషజం, మహా ఔషధం అని ఆయుర్వేదంలో పిలుస్తారు. మన ఇంట్లో అల్లం ఉంటే సగం జబ్బుల్ని మనం నయం చేసుకోవచ్చు. ఓకే. ఆహారంలోనే సగం నియంత్రించుకోవచ్చు అన్నమాట వీటితో. దీని గురించి మనం ఇంకా తెలుసుకుందాం ఇప్పుడు. రైట్. అసలు మామూలుగా అల్లం అనగానే ఏమనిపిస్తుంది అంటే మసాలాలు ఎక్కువ గుర్తొస్తుంటాయి, బిర్యానీలు, నాన్ వెజ్ కర్రీస్, అంతే కదా? అల్లం అనగానే ఘాటునిస్తుంది కాబట్టి ఎక్కువగా స్పైసీ ఐటమ్స్ గుర్తొస్తుంటాయి. కానీ అల్లంతో అంటే ఆర్ద్రకమా? ఆర్ద్రక. ఆర్ద్రక. ఓకే. ఆర్ద్రక పాకం అని ఒక స్వీట్ అందించడం జరుగుతుంది అన్నమాట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? ఆర్ద్రక పాకానికి కావాల్సిన పదార్థాలు: అల్లం, బెల్లం, ధనియాలు, సొంటి పొడి, జీలకర్ర, మిరియాలు, నువ్వులు, ఇలాయచి. ఆర్ద్రక పాకానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసారు కదా, మరి దీని తయారీ విధానం కూడా ఇప్పుడు మనం చూద్దాం అనుపమ గారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి దీన్ని? ముందుగా మనం పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టేసి. రైట్ రైట్. సో చాలా వరకు కిచెన్లో ఉంటుంది కానీ మనం వాడము, ఏదైనా వేరే వేరే వాటి కాంబినేషన్తో వాడుతూ ఉంటాం. ఉట్టి అల్లం తినాలి, పచ్చల్లం రసం తాగాలని కూడా చెప్తూ ఉంటారు. ఆరోగ్యానికి ఏదైతే మంచిదో అది కొంచెం వగరుగానో చేదుగానో అనిపిస్తూ ఉంటుంది. కానీ అలా కాకుండా మన ఆయుర్వేద ఆహారంలో స్పెషాలిటీ ఏంటంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, అంతేకాకుండా రెసిపీలో అందానికి అందం ఉంటుంది అన్నమాట ఇది. గీత, ఇప్పుడు పాన్ పెట్టుకుందాం కదా. రైట్. మనం ముందుగా అల్లంని కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాం. డన్. అల్లంని మనం దాన్ని పీల్ చేసేసి శుభ్రంగా కడిగి అండ్ చాలా సన్న ముక్కలుగా చేసుకున్నాము. ఇది పేస్ట్ చేయట్లేదు, సన్న ముక్కలుగా చేసుకున్నాం అనమాట. సో అది ఒక కప్ మనం ఇందులో వేసేసుకుందాం. సో ఈ అల్లం అనేది మన శరీరంలో ఉన్న కఫాన్ని బాగా తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో దీనికి ఉష్ణ గుణం చెప్పబడింది అన్నమాట. అంటే వాత కఫ ఉన్న వ్యాధులలో ఇది బాగా పనిచేస్తుంది. అంటే మనం ఈ జీర్ణక్రియ సంబంధించిన వ్యాధులలో అంటే కడుపు ఉబ్బరం, మనకి గ్యాస్ ట్రబుల్ ఉన్నట్టుగా ఉంటుంది కదా, అది కడుపులో నొప్పి, అన్నం అరగకపోవడం, ఇట్లాంటి దాంట్లో మనం ఈ అల్లంని వాడడం వల్ల చాలా ఇమీడియట్గా మనకి రిలీఫ్ తెలుస్తుంది అన్నమాట. అల్లాన్ని వాడితే ఘాటు, అల్లాన్ని వాడితే పిల్లలకి ఇష్టం ఉండదు అనుకుంటూ ఉంటారు కదా, కానీ అలా పిల్లలకి ఇష్టమయ్యేటట్టు, ఇంటిలో పాది తినేటట్టు అండ్ మేలు చేసేటట్టు ఈ ఆర్ద్రక పాకాన్ని చేయడం జరుగుతుంది. సో దీంట్లో తేమ పోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇందులో బెల్లం యాడ్ చేసుకోనా మేడం? బెల్లం వేసేసుకోమా. సో అల్లం ఘాటునిస్తుంది కాబట్టి సో అల్లానికి సరిపడా బెల్లం కూడా ఖచ్చితంగా వేసుకోవాలి మనము. మనం రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాం. అదొక కప్పు, ఇదొక కప్పు తీసుకోవడం జరిగింది. సో ఇది పాకం అవ్వాలంటే దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం అన్ని కరిగిన తర్వాత మిగతావి మనం వేసుకుందాం. ఓకే. సో ఇవన్నీ రెసిపీస్ కూడా ఆయుర్వేదంలో ఉంటాయా మేడం? అంటే ఆయుర్వేదంలో ఒక దగ్గర ఉండమ్మా, ఒక్కొక్క డిసీజ్ చెప్తున్నప్పుడు దానికి సరిపడా ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది ఆ ఏ డిసీజ్ దగ్గర ఆ సిస్టమ్ వైజ్ గా ఉంటాయి. ఒక దగ్గర ఒక డిసీజ్ దగ్గర ఒక దగ్గర ఉంటాయి అన్నమాట. రైట్. ఈ రెసిపీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అల్లం అనేది కొంచెం మనకి తాగ్గానే ఆ ఘాటును ఇస్తూ ఉంటుంది కదా, కానీ బెల్లం మళ్ళీ చలవ చేస్తూ ఉంటుంది. ఆ రెండు కాంట్రాడిక్టరీగా ఉంటాయి కాబట్టి దానికి రెండు సమానం చేసేదానికి ఉష్ణ గుణం ఉన్నదానికి శీత గుణం యాడ్ చేసి మనం ఈ ప్రిపరేషన్ చేస్తాం అన్నమాట. రైట్. మీకు కూడా చాలా ఆయుర్వేదం వచ్చేస్తుంది. అంటే రోజు మన ఇంట్లో ఖచ్చితంగా అయినో మీరు చెప్పేవి డెఫినెట్గా అది సైంటిఫిక్గా ఉంటుంది. బట్ మాకైతే ఎంతో కొంత పెద్దవాళ్ళు నేర్పించే ఉంటారు అది ఏం మేలు చేస్తుంది ఏంటి అనేది పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది. మనం ఏంటంటే టేస్ట్ కోసం వాడుతున్నాము, టేస్ట్ కోసం కాదు, ఇంగ్రీడియంట్స్ హెల్త్ కోసం వాడాలి. అంటే ఎప్పుడు ఆహారం అనేది మన బాడీకి ఇంకా అది ఆరోగ్యాన్ని పెంచేటట్టు ఉండాలి. ఆహారం అనేది రుచిని ఒక నాలికని మాత్రమే సాటిస్ఫై చేస్తే సరిపోదు.
సో బాడీలో చాలా పార్ట్స్ ఉంటాయి సో ఖచ్చితంగా మంచి ఆహారం తీసుకుంటే అన్నీ కూడా అన్ని పార్ట్స్ హెల్తీగా ఉంటాయి మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా చెప్పిన పద్ధతులన్నీ కూడా ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అది మనం తెలుసుకొని వాడుతూ ఉంటే మనం దాని ఇంకా మనకి దాని ఎఫెక్ట్ మనకు తెలుస్తూ ఉంటుంది చాలా వరకు తెలియకుండానే వాడుతూ ఉంటాం మళ్ళీ వాటిని తెలుసుకోవడం వల్ల ఇంకా కొంచెం మనకి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ కానీ ఇంకొక దీనికి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఈ జలుబు దగ్గు గొంతులో నసలాగా ఉండడం బొంగురు గొంతు ఉండడం వాళ్ళకి ఇప్పుడు మనం తయారు చేసే ఆర్ధక పాకం చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇలాంటి యాంకర్స్ కి సింగర్స్ కి వాటన్నిటికి కూడా ఈ అల్లం చాలా ఇంపార్టెంట్ వాడే ఉంటాను అనుకుంటాను అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ స్థూలకాయం తగ్గడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అల్లం అల్లంని మనం వేడి నీళ్ళలో వేసుకొని 2-3 గ్రాముల అల్లంని వేడి నీళ్ళలో వేసుకొని రోజు తాగడం వల్ల వెయిట్ రిడక్షన్ వస్తుంది అన్నమాట సో అయితే మనం కొంచెం ఇది పౌడర్ చేయాలి కదా దానికోసం మనం ఒక్కసారి అక్కడ పెట్టిన ఏలకుల్ని కొంచెం మనం పొడి చేసుకుందాం మరీ ఎక్కువ కాదు కాస్త కచ్చాపచ్చిగానే ఒక స్పూన్ ధనియాలు అండ్ అలాగే 2-3 ఏలకులు అండ్ కొద్దిగా జీలకర్ర అర స్పూన్ జీలకర్ర వేసి అండ్ ఒక అర స్పూన్ మిరియాలు మిరియాలు ఒకసారి దీన్ని కలుపుదామా గీత ఒకసారి మీరు దీన్ని కలుపుతుంటారా నేను ఈ లోపు దంచుతాను జస్ట్ సో దీంట్లో ఒక స్పూన్ ధనియాలు అండ్ అలాగే అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మిరియాలు 3 యాలకులు వేసుకోవడం జరిగింది సో దీన్ని మరీ మనం మెత్తగా పౌడర్లా చేయట్లేదు జస్ట్ క్రష్ చేస్తున్నాం అంటే ఇలైచీలో ఉండే ఆ సీడ్స్ బయటకు వచ్చి ఆ ఫ్లేవర్స్ బయటకు రావడానికి అండ్ అలాగే ధనియాలు క్రష్ అవ్వడానికి మేడం ఈ ఇంగ్రీడియంట్స్ అంటే మామూలుగా స్వీట్స్లో మనం ధనియాలు వాడం కదా జనరల్గా సో అల్లమే వాడము ఇక్కడ అల్లం వాడుకున్నాము సో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి దీంట్లో ధనియాలు ఎందుకు వాడుతున్నాం మనం ధనియాలకి బాగా శీత గుణం ఉంటుంది సో ఈ అల్లంకి ఉష్ణ కూడా అన్ని బెల్లంతో పాటు ధనియాలు కూడా ఈ ఉష్ణగుణాన్ని తగ్గిస్తాయి అందుకని మనం దాన్ని కూడా మనం యాడ్ చేస్తాము దానివల్ల వచ్చే సుగంధం కూడా దీన్ని ఫ్రాగ్రెన్స్ ఇంక్రీజ్ చేస్తాం మన చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా టేస్టీగా చేస్తాయి అన్నమాట ఈవెన్ అసలు అది స్మెల్ చేస్తుంటేనే ఇవన్నీ కలిసిన తర్వాత చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట జీలకర్ర కూడా కొంచెం మన డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి పనికొస్తుంది ఇక్కడ రైట్ రైట్ సో ఇప్పుడు మనం దీంట్లో ఈ పౌడర్ వేసుకుందాము ఏదైతే మనం ధనియాలు మిరియాలు ఇలైచి జీరా వేసి కచ్చా పచ్చిగా దంచుకున్న పౌడర్ ఉందో ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం మరి ఒకసారి అన్ని కలిపేసేసి రైట్ దీన్ని తక్కువ మంటలో కొంచెం సేపు మనం అలా ఉంచుదామమ్మా దీంట్లో సొంటి పొడి కూడా వాడుతున్నాము అవునమ్మా సో సొంటి పొడి ఎందుకు వాడుతున్నాం సొంటి పొడి ఏ రకంగా యూజ్ అవుతుంది సొంటి పొడి కూడా మనకి కఫం తగ్గించడానికి పనికొస్తుంది మనకి ఈ మరగబెట్టడం వల్ల ఈ సొంటి ఫ్లేవర్ తగ్గిపోతుంది కొంచెం తగ్గిన కాన్సెప్ట్ తగ్గుతుంది అన్నమాట ఇది యాడ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఆ కఫం తగ్గించడానికి అవసరమయ్యేవి ఇంకా ఉంటాయి అదే విధంగా ఆ ఫ్లేవర్ ని పెంచడానికి మనం సొంటి పొడి యాడ్ చేస్తాం రైట్ ఎప్పుడైనా కొంచెం సొంటి పొడి చేయాలి పైగా దగ్గది వచ్చినప్పుడు కూడా సొంటి పొడి పాలల్లో వేసి తాగిస్తూ ఉంటారు నీళ్ళలో పాలల్లో వేసుకొని తాగిస్తూ ఉంటారు ఎందుకంటే దగ్గు తగ్గడానికి సో దీంట్లో సొంటి పొడి అయినా అర స్పూన్ సొంటి పొడి మాత్రం వేయాలి మనం అర స్పూన్ సొంటి పొడి సో సొంటిని ఇలా పౌడర్ లా చేసుకున్నాం అదొక 1/2 టీ స్పూన్ మనం ఇందులో వేసుకుంటున్నాం సో ఇదంతా కూడా కలిసే వరకు కలుపుకుంటున్నాం కలిపేసి ఆల్మోస్ట్ అయిపోవచ్చేలాగా ఉంది దీంట్లో నువ్వులు కూడా వేయాలి ఇప్పుడే కదా మనం ఆయన తర్వాత పైన ఓకే స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది ఓకే సో ఇది అందరూ తినొచ్చా అంటే కఫం ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా మంచి స్నాక్ అప్ ఉపయోగపడుతుంది అదే విధంగా చిన్నపిల్లలకి మన క్యాండీ లాగా చెప్పాను కదా ఈ సింగర్స్ కి కానీ యాంకర్స్ కి కానీ ఎక్కువ మాట్లాడే వాళ్ళకి ఉపన్యాసం ఇచ్చే వాళ్ళకి ఇది క్యాండీ లాగా తింటూ ఉండడం వల్ల అది టేస్ట్ వస్తుంది అదే విధంగా గొంతుని క్లియర్ చేస్తూ ఉంటుంది అనమాట దీంట్లో ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళు అంటే బాడీ హీట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ ఇవ్వడం మంచిది కాదు సో అట్లాంటి ఉన్న వాళ్ళకి మన డాక్టర్ సలహాను అనుసరించి దానికి అనుపానం సహపానంతో పాటు ఇవ్వాల్సి వస్తుంది అనమాట అనుపానం సహపానం అంటే దీంతో పాటు వేరేవి ఇవ్వడం వల్ల చేస్తూ ఉంటుంది వైద్యం సలహా మాత్రం తీసుకుంటే మరి దీనికి మోతాల్సర్స్ సో ఎన్న వాళ్ళు తీసుకోకూడదు ఒకవేళ మీరు తీసుకోవాలని అనిపించినా కూడా ఎక్కువ మోతాదులో ఏది తీసుకోకూడదు సో తక్కువ మోతాదులో ఇది అయిపోయిందా కొంచెం సేపు గట్టి పడిపోతుంది మనం ఒక ప్లేట్ లో వేసేసుకుంటే ముక్కలుగా చేసుకోవడానికి అనువుగా ఉంటుంది ఆయుర్వేదంలో ఉన్న అద్భుతమైన విషయాల్ని అనుపమ గారు చెప్తూ అద్భుతమైన ఆహార పదార్థాలని మనందరికీ అందించడం జరుగుతుంది అన్నమాట దీంట్లో కొంచెం నువ్వులు యాడ్ చేసుకుందామా ఇప్పుడు యాడ్ చేసేసి మనం ప్లేట్లో వేసుకుంటే మనకి కావాల్సినట్టుగా వస్తుంది రైట్
ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఎక్కువ ఉంటుంది. దీంట్లో మన స్త్రీలలో అయితే ఇది ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేసేదిలాగా ఉంటుంది అన్నమాట. సో ఋతుక్రమం సరిగా లేని వాళ్ళకి అండ్ ఇర్రెగ్యులర్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, తక్కువ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి ఇట్లాంటివి ఇవ్వడం వల్ల, నువ్వులు వాడడం వల్ల కరెక్ట్ అవి కరెక్ట్ అన్ని కరెక్ట్ అయిపోతాయి అన్నమాట. రైట్. సో మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోనికి తీసేసుకుందాము. కన్సిస్టెన్సీ వచ్చింది, మనకి కట్ చేయడానికి కూడా ఈజీగా ఉంది. బట్ కట్ చేయడానికి మనకి ఇంకొంచెం టైం పడుతుంది, బికాజ్ ఇది ఆరాలి, గట్టిపడాల్సి వస్తుంది. సో మీరు ఏదైతే పల్లి పట్టీలు ఇంట్లో వేసుకుంటారో అలానే ఇది అల్లం పట్టి, బట్ ఇది ఆద్రక పాకం అన్నమాట. సో చాలా అందంగా కనిపిస్తుంది చూడడానికి అయితే. సో ఆద్రక పాకం అయితే రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం నువ్వులు వేయొచ్చు కదా, పైన చూడడానికి మనకి లుక్స్ వైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎస్, రెడీ అయిపోయింది ఆద్రక పాకం. సో ఇది ఒంటిలోని యూనో రకరకాల అంటే కఫాన్ని తీయడానికి అండ్ అలాగే నువ్వులు వేసాం కాబట్టి ఫీమేల్స్లో నెలసరి ఇబ్బందులు ఉంటే వాటిని తొలగించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో దీన్ని ఇప్పుడు రుచి చూద్దాము. మామూలుగా అయితే దీన్ని మనం ఇంకా చాలా చల్లగా అయిన తర్వాత, బాగా ఆరిన తర్వాత కట్ చేసి ముక్కలుగా మనం స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది గీత, నిజంగా చాలా టేస్టీగా ఉంది. కొంచెం కారం తగులుతూ గొంతులు వెళుతూ ఉంటే మనకి ఓపెన్ అయిపోతున్నట్టు ఫీలింగ్ నాకు వస్తుంది. కొంచెం కారంగా అండ్ కొంచెం స్వీట్గా చాలా బాగుంది. దగ్గు ఉన్న వాళ్ళు చెప్పాను కదా, దగ్గు ఉన్న వాళ్ళకి తీసుకుని చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చే ఈ వర్షాకాలంలో ఇది తీసుకోవడం వల్ల మనకు వచ్చే ఇన్ఫెక్టివ్ రైనైటిస్ కానీ ఈ వైరల్ ఫీవర్స్ కానీ రాకుండా ముందే అరికట్టుకోవచ్చు మనం దీన్ని. ఒక చిన్న 3 గ్రాములు అంత క్వాంటిటీలో మనం రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. దీన్ని మళ్ళీ ఎక్కువ తీసుకుని చెప్పాను కదా, బాడీ హీట్ ని పెంచుతుంది అన్నమాట. అండ్ పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా వైద్యం సలహా తీసుకొని మాత్రమే దీన్ని తీసుకోవాలి. ఓకే. సో నేను కూడా ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. వావ్, చాలా ఘాటైనదిగా ఉందన్నమాట. ఒంటికి ఘాటు, వగరు, తీపి అన్నీ వెళ్ళాలి. కానీ మనం టేస్ట్ రీచ్ ఏం చేస్తూ ఉంటామంటే స్వీట్గా ఉండేవి, టేస్ట్కి అనుగుణంగా ఉండేవి వాడుతూ ఉంటాము. కానీ ఇలా అన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని ఆరోగ్యానికి ఉపయోగపడే రెసిపీస్ మనం ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. సో చాలా చక్కగా ఉంది. మరి ఆద్రక పాకానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూడండి. ఆద్రక పాకానికి కావాల్సిన పదార్థాలు: అల్లం, బెల్లం, ధనియాలు, సొంటి పొడి, జీలకర్ర, మిరియాలు, నువ్వులు, ఇలాచి. ఆద్రక పాకం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 కప్పు తరిగిన అల్లం ముక్కలు వేసి తేమ పోయేంత వరకు వేయించి 1 కప్పు బెల్లం, పాకానికి సరిపడా నీళ్లు పోసి మరిగించుకోవాలి. ధనియాలు, 3 యాలకులు, 1/2 స్పూన్ జీలకర్ర, మిరియాలు కలిపి మెత్తగా దంచుకొని ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాకంలో వేసి బాగా కలిపి 1/2 చెంచా సొంటి పొడి, నువ్వులు వేసి బాగా కలుపుకొని 1 ప్లేట్లోనికి తీసుకొని కొద్దిసేపు చల్లార్చాక ముక్కలుగా కోసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో ఆరోగ్యకరమైన ఆద్రక పాకం రెడీ. సో చూసారు కదా ఆద్రక పాకానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం. ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా 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 టేస్టీగా ఉంది అండ్ చాలా హెల్దీ కూడా. సో మరి ఇప్పుడు సంజీవనిలోకి ఎంటర్ అయిపోదాం. సంజీవనిలో ఏ రెసిపీ ఇప్పుడు మాకు చూపించబోతున్నారు మీరు? మనం ఈరోజు నేల ఉసిరి స్వరసం గురించి తెలుసుకుందాం. సో మరి ఈ నేల ఉసిరి అంటే ఏంటి, దీని ఉపయోగాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాము. అసలు నేల ఉసిరి చెట్టు కనిపిస్తూ ఉంది ఇది. ఇదే నేల ఉసిరి చెట్టు గీత. సో దీనికి ఆయుర్వేదంలో చాలా రకాల ఉపయోగాలు చెప్పారనమాట. దీనికి 2-3 రకాలు పేరు చెప్తుంటారు ఆయుర్వేదంలో, సినానిమ్స్ గా మరి పర్యాయ పదాలుగా చెప్తుంటారు. ఓకే. ఇది బహుపత్ర అంటే దీనికి చాలా లీవ్స్ ఉంటాయి కాబట్టి బహుపత్ర అని. అండ్ దీనికి చూసామా ఈ కింద కాయలు వచ్చాయన్నమాట. సో బహుఫల అని దీన్ని అంటుంటారు అనమాట. ఆయుర్వేదంలో దీన్ని భూమి ఆమ్లకి అంటే భూమి మీద పెరిగే చెట్టు కాబట్టి, అంటే యాక్చువల్గా ఇది నేల ఉసిరి అంటున్నాం కదా, నేల మన ఉసిరి చెట్టు అయితే పెద్దగా ఉంటుంది, దానికి కాయలు వస్తుంటాయి. ఇది మాత్రం చిన్న హెర్బ్ అనమాట, కింద వరకే వస్తుంది. అందుకని దీనికి కూడా ఉసిరికాయ లాంటి కాయలు వస్తాయని కాబట్టి నేల ఉసిరి అని చెప్పి చెప్తున్నాము. ఓకే. సో ఇది దేంట్లో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది? కఫ పిత్త దోషాలని తగ్గిస్తుంటుంది.
ఓకే అదే విధంగా దీనికి కూడా శీత గుణం బాగా శీత గుణం బా చలువ చేసే గుణం ఉంటుందన్నమాట దీనికి రైట్ సో అందుకని దీనిని ఎక్కువగా జ్వరము బాడీలో ఉండే హీట్ తగ్గించడానికి ఎక్కువ వాడుతుంటాం ఇంకా దీని మెయిన్ ఇంపార్టెంట్ యూజ్ ఏంటంటే మన కామర్లు జాండీస్ మీద ఉండే జాండీస్ లో దీని కల్కం ని మజ్జిగతో ఇస్తారన్నమాట కల్కం అంటే ఈ ప్లాంట్ నన్నిటిని తీసి దంచి ముద్దలా చేసి కల్కం అంటారు సో ఆ కల్కం ని మజ్జిగతో ఇవ్వడం వల్ల కామెళ్ళు తగ్గిపోతాయి సో అలా చేస్తున్నప్పుడు మనం చప్పడి ఆహారం తీసుకుంటూ ఉంటాం ఇది తీసుకున్నప్పుడు సో స్పైసీగా ఉండే ఉప్పు కారం అన్ని తగ్గించి ఓన్లీ మజ్జిగ పాలు వాటితోనే ఆహారం తీసుకోవాలన్నమాట ఆ కామెర్లు వచ్చినప్పుడు కొన్ని కొన్ని జబ్బులకి వాడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అది వాడిన తర్వాత దానికి ఏమేమి ఆహార పదార్థాలు తినాలి అనేది కాంబినేషన్స్ కూడా చూసుకోవాలి అవునమ్మా దాన్ని పథ్యం అంటుంటారు కొన్ని కొన్ని వాటికి పథ్యం ఉంటుంది రైట్ ఈ కామెర్లు ఉన్నప్పుడు కానీ ఆ కడుపు ఉబ్బరం మెయిన్ అది కూడా పనికొస్తుంది డైజెషన్ లో ఇబ్బంది ఉన్నప్పుడు పనికొస్తుంది అనమాట ఓకే దీన్ని కూడా కషాయం చేయొచ్చు అనమాట చెప్పాను కదా కషాయం అంతకుముందు మనం ఎప్పుడైనా వాడినప్పుడు ఈ పంచాంగాలు పంచాంగం అంటే మొత్తం ఈ ప్లాంట్ పేరు రూట్ అండ్ స్టెమ్ లీవ్స్ ఇవన్నీ కలిపి పంచాంగం అంటారన్నమాట ఈ పంచాంగంతో చేసిన కషాయాన్ని మనం కడుపు ఉబ్బరంలో కానీ మూత్రలం అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఓకే మూత్రకోశ వ్యాధులు ఏమన్నా ఉంటే కూడా దాంట్లో ఇవ్వచ్చు అనమాట ఈ మధ్య చాలా రీసెర్చ్ జరిగింది ఈ ప్లాంట్ మీద సో దీంట్లో ఈ హెపటైటిస్ బి వినే ఉంటారు కదా ఈ లివర్ సంబంధించిన హెపటైటిస్ బికి చాలా బాగా పనికొస్తుంది ఓకే స్ప్లీన్ పెరగడం లివర్ పెరగడం ఇట్లాంటి వాటిల్లో ఈ ప్లాంట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది చర్మ వ్యాధుల్లో కూడా చాలా చక్కగా వాడుకోవచ్చు దీన్ని దీని చెప్పాను కింద కల్కం అని ఆ కల్కంలో కొంచెం ఉప్పు ఓకే వేసి దాన్ని పై పుతగా పెట్టడం వల్ల ఈ చర్మ వ్యాధుల్ని బాగా తగ్గించవచ్చు అదేవిధంగా ఇంకొక చిన్న టిప్ లాంటిది అన్నమాట ఈ ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి చాలా ఎక్కువ అప్పుడప్పుడు సో ఆ ఎక్కిళ్ళ సమయంలో కూడా దీన్ని ఆకుల్ని కొంచెం మెత్తగా చేసేసి దాంట్లో పంచదార కలిపి ఇవ్వడం వల్ల వెంటనే తగ్గిపోతాయి ఎక్కిళ్ళు అద్భుతమైన ఔషధం ఎక్కిలు తగ్గడానికి ఓకే గీత ఇది మనకి చాలా కామన్ గా దొరికే ప్లాంట్ మనం అందరు రోడ్డు పక్కన వెళ్తుంటే ఎక్కువ చాలా చూస్తూ ఉంటాం కానీ దీన్ని ఎవరికి తెలియదు అది భూమి ఆమ్లకి అని దీనికి యూజెస్ ఉంటాయని చెప్పి ఎవరికి తెలియదు అనమాట సో మోస్ట్లీ ఇప్పుడు అందరు చూసారు కాబట్టి దాన్ని గుర్తించగలరేమో ఇంకొకటి దీని ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలంటే మీరు చూసారు కదా ఆకులు చాలా చిన్నవిగా ఉంటాయి అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీని ఆకుల కింద చెప్పాను కదా ఆకుల కింద వచ్చే ఫలం ఫ్రూట్స్ చాలా ఉంటాయి దీనికి సో దాన్ని మనం గుర్తుపట్టచ్చు అందుకని చెప్పినట్టుగా బహుఫల అని బహుపత్ర అని ఈ ఫ్రూట్స్ చూసారు కదా దీని కింద ఉండే ఫ్రూట్స్ని బట్టి ఇది బహుఫల అని చెప్పి మనం ఐడెంటిఫికేషన్గా ఇచ్చివచ్చు అనమాట ఇది ఎక్కువగా వర్షాకాలం అండ్ శీతాకాలంలో ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఎండాకాలంలో ఇది కనిపించదు ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి అందరూ మనం గుర్తించి దాన్ని ఇంట్లో పెంచుకొని అవసరమైనప్పుడల్లా దీన్ని వాడుకోవడం ఎంతో అవసరంగా ఉంటుందంట మనకి విన్నారు కదా దాని యొక్క ఉపయోగాలు అది ఎక్కడెక్కడ మనకి దొరుకుతుంది అండ్ ఎలా ఎలా వాడొచ్చు అని కామెర్లు ఉన్న వాళ్ళు మజ్జిగతో తీసుకోవాలని చెప్పారు ఎక్కుళ్ళు వచ్చేవాళ్ళు కొంచెం పంచదార వేసి ఆకుల్ని నూరి సో ఆ ముద్దని కొంచెం మనం వేసుకుంటే కనుక ఎక్కుళ్ళు అప్పటికప్పుడు అవుతాయి అంటున్నారు అండ్ అంతేకాకుండా ఈ రసాన్ని తాగితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మ్యామ్ ఆ గీత మనం చూసాం కదా ఈ ప్లాంట్ నుంచి అన్నీ మనం కలెక్ట్ చేసేసి వాటిని కల్కంగా అంటే అన్ని ఆకులని కొమ్మల్ని కాడల్ని అన్ని కలిసి మనం బాగా దంచి దాని నుంచి వచ్చిన రసంని ఇలా ఉంటుందన్నమాట మనం ఇలా తీసుకోవచ్చు దీన్ని ఓకే సో ఇది అంటే మీరు మిక్సీలో ఇది వేసి దీన్ని మనం ఒక రసంలా తీసుకున్నాం కంప్లీట్గా సో దీన్ని ఎలా తీసుకోవాలంటే ఎలా దీన్ని ఏ ఏ టైంలో తాగాల్సి వస్తుంది దీని డోసేజ్ ఎట్లా ఉంటుందంటే 10 నుంచి 15 మిల్లీ లీటర్లు తినకముందు పరిగడుపున తీసుకోవాలి దీన్ని ఓకే అదేవిధంగా సాయంత్రం కూడా 6 గంటలకు ఆ టైంలో కొంచెం ఖాళీ కడుపు ఉన్నప్పుడు 10 నుంచి మళ్ళీ 15 ఎంఎల్ స్వరసం తీసుకోవచ్చు చిన్నపిల్లల్లో అయితే 5 ఎంఎల్గా తీసుకోవచ్చు అనమాట ఓకే పిల్లలు కూడా తీసుకోవచ్చు ఓకే అలా తాగలేని వాళ్ళు కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకొని తాగడం వల్ల తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట సో విన్నారు కదా నేల ఉసిరితో తీయబడ్డ రసం అనమాట ఇది సో ఇది జ్వరం వచ్చిన వాళ్ళు బాడీలో హీట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇది తీసుకోవచ్చు అండ్ మీ బాడీ హీట్ని టెంపరేచర్ని అంటే బ్యాలెన్స్ చేస్తుంది అనమాట సో ఇలా కషాయంలా తాగడం కొంచెం కష్టం రసం అనేది కొంచెం పచ్చివాసన వస్తూ ఉంటుంది కాబట్టి దీంట్లో కొంచెం మీరు వాటర్ యాడ్ చేసుకొని మీరు తాగాలి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే ఇది మీ ఆరోగ్యానికి మరింత మెరుగుపరిచేది కాబట్టి కొంచెం కష్టమైనా కూడా తీసుకోవాలన్నమాట సో మరి దీని యొక్క ఉపయోగాలు కూడా మీరు చూసారు కదా సో రకరకాలుగా ఇది ఉపయోగపడుతుంది కామెర్ల వాళ్ళకు ఉపయోగపడుతుంది మూత్రకోశ వ్యాధి వాళ్ళకు ఉపయోగపడుతుంది కడుపు ఉబ్బరం వాళ్ళకి ఉపయోగపడుతుంది సో చర్మ సంబంధిత ప్రాబ్లమ్స్కి కూడా ఇది సొల్యూషన్గా మారిందనమాట సో మరి మీరు వెంటనే రోడ్ల మీద ఈ చెట్లు కనిపించినప్పుడు అలా పట్టించుకోకుండా వెళ్ళిపోకండి ఒక చెట్టును తీసుకొని రండి అండ్ ఖచ్చితంగా ఇంట్లో పెంచండి ఈ వర్షాకాలంలో పెంచితే కనుక ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి సొల్యూషన్స్ ఇచ్చేస్తుంది మన నేల ఉసిరి
సో చూసారు కదా మరి సంజీవినిలో నిజంగా సంజీవిని లాంటి చెట్టే అన్నమాట ఇది సో అద్భుతమైన కషాయాన్ని అయితే రసాన్ని అయితే మనం తయారు చేసుకున్నాము సో దీని రకరకాలు ఎలా వాడొచ్చు ఎలా తీసుకోవాలి ఏ ఏ టైములో తీసుకోవాలి ఎంతెంతగా తీసుకోవాలి ఎవరెవరు తీసుకోవాలి అనేది కూడా మన డాక్టర్ అనుపమ గారు చెప్పడం జరిగింది సో మరి ఇవాళ మన ఆయుర్వేద ఆహారంలో చక్కటి రెండు రెసిపీస్ మీరు చూపించారు అండ్ ఒకటి చాలా అద్భుతంగా ఉంది అన్నమాట అండ్ మనం అసలు అనుకోము అల్లంతో కూడా మనం ఇలాంటి పాకం చేస్తామని ఆద్రక పాకం ఈ నేల ఉసిరి స్వరసం చాలా అమేజింగ్గా ఉంది సో మరొక ఎపిసోడ్లో మరిన్ని ఆరోగ్య సూత్రాలతో కూడిన ఆహారం మీరు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అనుపమ గారు థ్యాంక్ యూ గీత అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ ఆరోగ్యమే మా మహాభాగ్యం అందుకనే ఇవాళ చక్కటి అల్లంతో చేసిన ఆద్రక పాకం అంతేకాకుండా మన నేల ఉసిరితో చేసిన నేల ఉసిరి స్వరసాన్ని చూడడం జరిగింది కదా ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నమాట సో మరి ఇలాంటి మేలైన రుచులతో మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తుంది ఆయుర్వేద ఆహారం అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని దిస్ ఈస్ గీతా బగ సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బాయ్ బాయ్.